ఏదైనా సరే ఒక నోటి దగ్గరకు వచ్చినటువంటి ముద్దని చెడగొట్టుకోకూడదు, మంచికి వాడాలి. ఏదైనా ఒక మంచి పని జరిగినప్పుడు ఆ మంచిని మంచిగా తీసుకువెళ్తే భవిష్యత్తులో ఉంటుంది. ఇప్పుడు ఆర్టీఐ యాక్ట్ అనేది ఎన్నో దశాబ్దాల కోరిక, దాన్ని తీర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, అది ఒప్పుకోవాలి. సోనియా గాంధీ టైంలో ఆర్టీఐ యాక్ట్ని, సమాచార హక్కు చట్టాన్ని ఒప్పుకుంది. సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడగాలి, అది ప్రజలకి ప్రయోజనకరమైంది కావాలి. అంతేగాని ఏది మొరటోడికి మొగలు పువ్వు ఇస్తే ఏదో చేశాడట, అట్ట తయారైంది ఈ మధ్యకాలంలో కొందరు పెట్టేటువంటిది. తాజాగా ఇట్లాంటిదే ఒక దరఖాస్తు, విచిత్రమైనటువంటి దరఖాస్తు ఏంటంటే, ప్రధాని మోడీ ఎలాంటి మాస్క్ ధరిస్తున్నారు, దాని విలువ ఎంత, ఆయనకు వ్యాక్సిన్ వేశారా అని హైదరాబాద్కి చెందినటువంటి రాబిన్ గతేడాది డిసెంబర్లో ఆర్టీఐ కింద ప్రధానమంత్రి కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నాడు. అందులో వెర్రితనం ఏంటంటే వ్యాక్సిన్స్ అప్పటికొచ్చినాయా, మరి ఆయన వింత. ఇంకోటి మాస్క్ వాల్యూ ఏముంటుంది, దాన్ని ఏమన్నా బంగారంతో తయారు చేస్తారా, వజ్రాలతో తయారు చేస్తారా అంటే ఒక అతి తెలివితేటలు అనమాట. దీనికి ప్రధానమంత్రి కార్యాలయం సమాధానం ఇచ్చింది, ప్రధాని ధరించే మాస్క్ వివరాలు, వ్యాక్సినేషన్ వివరాలు ఆయన వ్యక్తిగతమైనవి. ఆర్టీఐ యాక్ట్ సెక్షన్ 8(1) పరిధిలో కిందకి మీరు అడిగిన వివరాలు వెల్లడించడం కుదరదు, ప్రధానికి అయ్యే ఈ ఖర్చుని ప్రభుత్వం భరించదు అని సమాధానం ఇచ్చింది. అంటే ప్రభుత్వం భరిస్తోందా మాస్క్కి, అంటే ప్రధానమంత్రిగా ఉంటే ప్రభుత్వం భరిస్తుందా అనేటువంటిది. ఆ 30 రూపాయలు కూడా ఈయనకి పెద్ద ఇష్యూ అయిందనమాట. అంటే ఇక్కడ తమ ప్రచారం కోసం ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసుకునేటువంటి వాళ్ళ వల్ల భవిష్యత్తులో ఇప్పుడు ఎట్లయితే కనుక మీడియా వ్యవస్థ ఎట్లాగే కొంత శృతిమించిపోయి చివరికి ఇప్పుడు అసలు విశ్వసనీయత కోల్పోయింది. ఇప్పుడు ఆర్టీఐ యాక్ట్ని అదే విధంగా విశ్వసనీయత కోల్పోయే విధంగా తయారు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంది. లేదు అంటే చూడాలి.